ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఏపీ మరియు తెలంగాణ స్టడీస్ సంబంధించి ఎంసెట్ అదే ఈఏపీ సెట్ అంటాము మెటీరియల్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ యాప్ లింక్ అయితే ఉంటుంది, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ 30 MB సైజ్ మాత్రమే ఉంటుంది. సో అక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది కేవలం 500 రూపీస్కే మీకు పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయండి, మీకు 70+ మార్క్స్ అయితే వస్తాయి బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి. ఇది ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ ఎంసెట్, ఇట్ ఈస్ ఆల్సో యూజింగ్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఆల్సో. కాబట్టి అందరూ కూడా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవిడైనా సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే చూద్దాము. అండ్ అలాగే ఈ వీడియోలో జువాలజీకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది. సో కంపల్సరిగా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో కెమిస్ట్రీకి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ముందుగా. ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మరి క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది సగం సగం రాస్తే మార్కులు వేస్తారా లేదా వేరే మెథడ్లో రాస్తే మార్కులు వేస్తారా అనేది. సో ఇలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు, ఎనీ రిలవెంట్ ఆన్సర్కి అయితే మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2 సొల్యూషన్స్ హ్యావ్ సేమ్ ఆస్మోటిక్ ప్రెజర్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఈ స్టేట్మెంట్ ఒకటి రాస్తే చాలు మీకు 2 మార్కులు వస్తాయి. అండ్ తర్వాత సెకండ్ క్వశ్చన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ప్రైమరీ బ్యాటరీకి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ బ్యాటరీ ఆఫ్టర్ దే యూజ్ ఓవర్ ఏ పీరియడ్ టైమ్ బికమ్స్ డెడ్ కెనాట్ బి రీయూజ్డ్ అగైన్ ఆర్ కాల్డ్ ప్రైమరీ బ్యాటరీ సెల్స్. ఈ స్టేట్మెంట్కి 1 మార్కు, ఎగ్జాంపుల్కి 1 మార్కు అనమాట. ఇక్కడ 3rd క్వశ్చన్కి వచ్చేసి మెటలర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ కంటెన్స్ యూటీఎస్ అండ్ ఎఫ్ఈఎస్. ఇక్కడ ఎగ్జాంపుల్స్తో పెద్ద పని ఏం లేదు, బట్ మీరు డిస్క్రిప్షన్ రాస్తే 2 మార్కులు వస్తాయి. అండ్ 4th క్వశ్చన్కి సంబంధించి ఈ క్వశ్చన్ కూడా రాయాల్సి ఉంటుంది. 4SCl+ ఆక్సిజన్ యూజ్ రైస్ టు CuCl2 2Cl2+H2H2O. సో ఇక్కడ 1 మార్క్ ఉంటుంది దీనికి. అండ్ పైన స్టేట్మెంట్కి 1 మార్కు, మొత్తం 2 మార్కులు. అండ్ 5th క్వశ్చన్ సంబంధించి క్లోరిన్ రియాక్ట్స్ విత్ డ్రై స్లేక్డ్ లైమ్కి సంబంధించి అక్కడ మీరు ఈక్వి బ్యాలెన్స్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడ 2 మార్కులు ఉంటాయి. అండ్ 6th క్వశ్చన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ Fe+2, 3. మనకి Fe+2లో 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి 1 మార్క్ ఉంటుంది. 7th క్వశ్చన్ వచ్చేసి వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్, దానికి సంబంధించి డ్యూ టు దిస్ ప్రాసెస్ రబ్బర్ గెట్స్ స్టిఫెండ్ ఎప్పుడు అవుతుంది అనే దాని గురించి అక్కడ స్టేట్మెంట్ ఇస్తారు 2 మార్కులు. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి మిక్చర్ ఆఫ్ ట్రై ఇథైల్ అల్యూమినియంకి సంబంధించి దానికి మీరు ఈక్వేషన్ రాసినా కూడా కెమికల్ ఈక్వేషన్ రాసినా మీకు 2 మార్కులు అయితే వస్తాయి. 9th క్వశ్చన్ వచ్చేసి డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ద న్యూట్రలైజేషన్ ఆఫ్ యాసిడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్టమక్ ఆర్ కాల్డ్ యాంటాసిడ్స్ సంబంధించి. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా రాయాల్సి ఉంటుంది, ఎగ్జాంపుల్కి 1 మార్కు అండ్ స్టేట్మెంట్కి 1 మార్కు ఉంటుంది. 10th క్వశ్చన్ వచ్చే సోప్స్ సింథటిక్ డిటర్జెంట్స్, ఈ సోప్స్ సంబంధించి 1 మార్కు, సింథటిక్ డిటర్జెంట్స్ సంబంధించి 1 మార్కు. అలాగే సెక్షన్ బి చూద్దాము. 4 మార్క్స్ సంబంధించి ఆన్సర్ ఎనీ 6, ఏవైనా 6 రాస్తే క్వశ్చన్స్ 6×4 = 24 మార్కులు. అండ్ 11th క్వశ్చన్కి వద్దాం. 11th క్వశ్చన్ చూసినట్లయితే బ్రాక్స్ ఈక్వేషన్కి ఇది రెగ్యులర్గా రాసేదే, డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది, డెరివేషన్కి 3 మార్కులు ఉంటాయి. అండ్ 12th క్వశ్చన్కి సంబంధించి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మీరు ఈక్వేషన్ సాల్వ్ చేయగలిగితే మీకు 3 మార్కులు వస్తాయి, స్టేట్మెంట్కి 1 మార్కు. ఎనీ రిలవెంట్ ఆన్సర్ కూడా రాసుకోవచ్చు అనమాట. అండ్ 13th క్వశ్చన్కి వచ్చేసి కెమికల్ అబ్జర్ప్షన్ అండ్ ఫిజికల్ అబ్జర్ప్షన్కి సంబంధించి ఇక్కడ మీకు కెమిజర్ప్షన్ ఫిజిబ్షన్. సో ఇక్కడ మీకు 4 మార్క్స్, ఎనీ రిలవెంట్ 4 పాయింట్స్ రాస్తే మీకు మార్కులు వస్తాయి. 14th క్వశ్చన్ వచ్చేసి ఓన్లీ కంటెంట్ అనమాట ఇక్కడ. సో ఈ డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకోండి, మీరు రాసిన దానికి రిలేటెడ్గా ఉంటే మార్కులు అయితే వస్తాయి. 15th క్వశ్చన్ అవేర్నెస్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సంబంధించి కూడా మీకు డయాగ్రామ్కి 1 మార్కు ఉంది, ఎగ్జాంపుల్ రాస్తే 1 మార్కు, మిగతా డిస్క్రిప్షన్ రాస్తే 3 మార్కులు అనమాట. 16th క్వశ్చన్కి సంబంధించి విటమిన్స్కి సంబంధించి ADEK, వీటికి సంబంధించి సోర్సెస్ కానీ డెఫిషియన్సీ డిసీజెస్ రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట. సోర్స్ రాస్తే 0.5 మార్కు, డెఫిషియన్సీ రాస్తే 0.5 మార్కు, ఇలా ఒక్కొక్క విటమిన్కి సంబంధించి 1 మార్కు, మొత్తం 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 17th క్వశ్చన్ లీనియర్ అండ్ XFR స్ట్రక్చర్ ఈ స్క్వేర్ ప్లానర్, ఈ స్ట్రక్చర్స్ రాస్తే డయాగ్రామ్తో పాటు మీకైతే మార్కులు వస్తాయి అనమాట. అండ్ 18th క్వశ్చన్ CH3 రియాక్ట్స్ ఫాస్టర్ ఇన్ SN2 రియాక్షన్ విత్ OH-
దెన్ సిహెచ్ త్రీ బీఆర్. సో ఇక్కడ రీజన్ రాస్తే ఈక్వేషన్ రాసిన 4 మార్కులు వస్తాయి అన్నమాట మీకు రీజను. అండ్ రీజన్ ఫస్ట్ దానికి 1 2 మార్క్స్, సెకండ్ దానికి 2 మార్క్స్. ఇక ఈ సెటప్కి వచ్చేసినట్లయితే సెక్షన్ సిలో మీరు సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కొలిజన్ థియరీ, ఇది రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్నే, మీరు రాస్తారు చాలామంది. సో ఇదనమాట. అండ్ ఎనీ రిలవెంట్ ఆన్సర్ కూడా ఇక్కడ సెకండ్ బీకి సంబంధించి కోల్ రాష్లా ఉండింది, ఇది కూడా రెగ్యులర్గా అడిగే ప్రశ్నే. సో దీనికి సంబంధించి 4 మార్కులు అనమాట. అండ్ 20th వచ్చేసి ఆస్వాల్డ్ ప్రాసెస్కి సంబంధించి నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై క్యాటలైటిక్ యాక్సిడేషన్ ఎన్ఎస్ ది అట్మాస్ఫియర్ ఈక్వేషన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇలా అండ్ అలాగే ఓజోన్ రియాక్షన్కి సంబంధించి కూడా మీకు సగం మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 4+4 8 మార్క్స్. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి కార్బలమైన్ రియాక్షన్, కార్బలమైన్ రియాక్షన్కి సంబంధించి మీరు ఇక్కడ గట్టర్మన్ రియాక్షన్ కావచ్చు, కార్బలమైన్ రియాక్షన్ కావచ్చు, ఒక్కోదానికి 2 2 మార్కులు అనమాట. స్టేట్మెంట్ రాయాలి అండ్ అక్కడ ఈక్వేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ 4 రియాక్షన్స్కి 4 2 8 మార్కులు అనమాట. ఓకేనా, ఆల్డర్ కండెన్సేషన్. సో ఇది పేపర్ యొక్క వివరణ. ఇది ఏపీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. ఏపీలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే April 15th లోపు అయితే ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణతో పోలిస్తే ఈసారి కూడా ఏపీలో ముందుగానే రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ మీరందరూ కూడా ఎంసెట్ పైన ఫోకస్ పెట్టండి. సో మీకు ఎంసెట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మెటీరియల్ కావాలంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మొబైల్ యాప్ లింక్. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు పర్చేజ్ చేసినట్లయితే కోర్స్ని 500 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. కంప్లీట్గా క్వశ్చన్ విత్ సొల్యూషన్ అయితే ఉంటుందన్నమాట. సో వెరీ యూస్ఫుల్, డెఫినెట్లీ 70+ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు పర్చేజ్ చేయండి. ఇక్కడ మనం సెకండ్ ఇయర్కి సంబంధించిన జువాలజీ చూసినట్లయితే ఏపీ స్టేట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ వ్యాల్యుయేషన్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్లు. అండ్ అలాగే ఇక్కడ ఆన్సర్ ఏ విధంగా ఉంది అయితే ఎన్ని రిలవెంట్ ఆన్సర్ రాసినా మీకైతే మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్స్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసుకొని ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా అక్కడ మీకు అయితే అప్డేట్స్ దొరుకుతాయన్నమాట. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎంసెట్ మెటీరియల్ కావాలంటే మాత్రం మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో 4 మార్క్స్కి వచ్చేసి LS2 సంబంధించి మీరు డయాగ్రామ్ విత్ లేబులింగ్ చేస్తే 1 మార్క్ ఉంటుంది, మిగతా అది అండ్ డిస్క్రిప్షన్ రాస్తే 4 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో డయాగ్రామ్ మీకు ఇక్కడ ఎల్ఎస్ ఆఫ్ టూత్ డయాగ్రామ్కే 3 మార్క్స్ ఉన్నాయి, లేబులింగ్కి 1 మార్క్ అనమాట. ఆ తర్వాత 12th క్వశ్చన్ సంబంధించి COT ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ 3 వేస్, ఆ వేస్ 3 రాస్తే మీకు 3 మార్కులు అండ్ టోటల్గా 4 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరిగింది. 13th క్వశ్చన్కి వచ్చేసి మీకు ఇక్కడ డయాగ్రామ్కి అయితే 1 మార్క్ ఉంది, లేబులింగ్ ప్లస్ డయాగ్రామ్ కలిపి మిగతా ఎక్స్ప్లెనేషన్కి 3 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 14th క్వశ్చన్ లింఫోసెల్స్ సంబంధించి బి సెల్స్ వీటి గురించి డిస్క్రిప్టివ్ రాస్తే 4 మార్క్స్ అనమాట. అండ్ ఆ తర్వాత 16th క్వశ్చన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ టైప్స్ రాస్తే 4 మార్కులు, ఒక్కోదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. 17th క్వశ్చన్ వచ్చేసి హోమోలోగస్ ఆర్గాన్స్ అండ్ అలాగే అనలోగస్ ఆర్గాన్స్కి సంబంధించి 2 2 మార్కులు అనమాట. అండ్ 18th క్వశ్చన్కి సంబంధించి ఇండస్ట్రియల్ మెలనిజం, సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ 4 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ సెక్షన్స్ 8 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేస్తే అండ్ యూరిన్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ 3 మెయిన్ ప్రాసెస్ యూరిన్ ఫార్మేషన్ అనమాట, దీనికి సంబంధించి విత్ డయాగ్రామ్స్ అయితే వేయాల్సి ఉంటుంది, డయాగ్రామ్స్ లేబులింగ్కి 2 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 20th క్వశ్చన్కి సంబంధించి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి డయాగ్రామ్స్ లేబులింగ్ కలిపి 2 మార్కులు, మిగతా ఎక్స్ప్లెనేషన్కి 6 మార్కులు అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ 21st క్వశ్చన్కి సంబంధించి మల్టిపుల్ ఎల్ఎల్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో టేబుల్కి అయితే 2 మార్క్స్ ఉన్నాయన్నమాట, మిగతా అన్నీ కూడా 6 మార్క్స్. ఇది కంప్లీట్గా సెకండ్ ఇయర్ జువాలజీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. 7 డౌట్స్ అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు నచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టడీ సంబంధించి ఎంసెట్ అదే ఈఏపీ సెట్ అంటాము, మెటీరియల్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ PDF అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ యాప్ లింక్ అయితే ఉంటుంది, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓన్లీ 30 MB సైజ్ మాత్రమే ఉంటుంది. సో అక్కడ మీరు
యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది కేవలం 500 రూపీస్కే మీకు పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయండి, మీకు 70+ మార్క్స్ అయితే వస్తాయి బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి. ఇది ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ ఎంసెట్, ఇట్ ఈస్ ఆల్సో యూజింగ్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఆల్సో. కాబట్టి అందరూ కూడా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ విడిన సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.